మనిషికి ప్రతి మనసుకు ఏకాగ్రత నిగ్రహం చాలా అవసరం కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే మానసికంగా కుంగిపోతుంటాం కదిలిపోతుంటాం అటో ఇటో ఎటో వెళ్ళిపోతూ ఉంటాం మనము నిగ్రహంతో ఒక పని చేసుకుంటూ ఉంటే ఏకాగ్రత దాని మీదే పెడితే ఆ ఏకాగ్రతతో కొండలనైనా పిండి చేసేయచ్చు మనకు కావాల్సిందల్లా ఫోకస్ అనమాట ప్రతిసారి ముఖ్యంగా కెరీర్ సెటిల్మెంట్ టైంలోనో లేకపోతే ఏదైనా ఒకటి సాధిద్దాం అనుకున్నప్పుడు చాలాసార్లు మన మనోనిభ్రం కోల్పోవటం ఏకాగ్రత కోల్పోవటం చేస్తూ ఉంటాం ఎన్ని జరిగినా ఎలాంటి వచ్చినా అస్సలు చెలించకుండా మనిషి ఎప్పుడు నిశ్చలంగా తన ఆనందాన్ని తన సంతోషాన్ని తన ఏకాగ్రతను తన యొక్క నిగ్రహాన్ని కోల్పోకుండా ఉంటే ఆ మనిషి ఖచ్చితంగా విజేత అవుతాడు విజేతలకు ఉండాల్సిన ప్రధాన లక్ష్యం ఉన్న లక్ష్యం లక్షణం నేను చాలామంది విజేతల్ని పరాజితుల్ని అందరినీ చూశాను విజేతలు నాకు కనిపించేది ఒక డిసిప్లైన్ ఒక కాన్సన్ట్రేషన్ ఒక పంక్చువాలిటీ తర్వాత కొంతవరకు వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ సెల్ఫిష్నెస్ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా విజేతలు అవుతారు విజేతలు అయ్యేదాకా సమాజం కోసం సేవ చేయాలి అందరి కోసం మనం ఉండాలి ముందు మనల్ని మనం ప్రక్షాళన చేసుకుని మన జీవితాన్ని ఒక దారిలో పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా సమాజం కోసం సేవ చేయాలి సో ఏకాగ్రతతో కఠినమైన డిసిప్లైన్తో మనకు మనం స్ట్రిక్ట్గా ఉండి ముందుకెళ్తే మనం నిజంగా గొప్ప వ్యక్తులం అవుతాం